అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది దీన్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు జియో లాంటి ఆఫర్ ఎయిర్టెల్లో ఎలా పొందొచ్చో చెప్తాను ఓకే సో జియోలో ఏముంటుంది మనకు అంటే 99 పెట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి 309 పెట్టి దేదనాదన ఆఫర్ రీఛార్జ్ చేసుకుంటే డైలీ 1 GB మనకు 84 డేస్ అలా ఇస్తారు అంతే కదా తర్వాత అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి సో అందుకోసమే అందరు జియో గురించి జియోని తీసుకుంటున్నారు ఓకే కాకపోతే దీనిలో సిగ్నల్ మనకు కొన్ని కొన్ని ఏరియాస్లో ఉండట్లేదు సో ఫ్రెండ్స్ చూడండి నేను ఇవాళ మీకు ఒక ట్రిక్ చెప్తాను ఈ ట్రిక్ యూస్ చేసి మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉందనుకోండి అంటే ఎయిర్టెల్ నెట్వర్క్ది మీరు ఎయిర్టెల్లో కూడా ఇటువంటి ఆఫర్ తెప్పించుకోవచ్చు జియో ఏమేమి ఇస్తుందో అదే ఆఫర్ అంటే అన్లిమిటెడ్ కాల్స్ డైలీ 1 GB 84 డేస్ ఓకే సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే పోర్ట్ డైల్ చేయాలి ఓకే సో మీ మొబైల్లో ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉంటే లేకపోతే బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే పోర్ట్ చేశారనుకోండి మీరు పోర్ట్ అంటే పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒక మెసేజ్ పంపించండి అంతే వాళ్ళే కాల్ చేసేసి మీకు మంచి ఆఫర్ ఇచ్చేస్తారు ఓకే సో ఇది నాతో నేను ఆల్రెడీ ట్రై చేశాను అందుకోసం మీకు చెప్తున్నాను సో మరి మిగతా నెట్వర్క్స్ అంటే వోడాఫోన్ ఉంటే ఎలా ఎయిర్టెల్ ఉంటే మిగతా ఐడియా ఉంటే ఎలా అంటే దానికి కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే నా దగ్గర సిమ్స్ లేవు సో నేను అది ట్రై చేసి చూడలేదు మ్యాక్సిమం ఏ నెట్వర్క్ అయినా సరే వాళ్ళ కస్టమర్ని పోగొట్టుకోవద్దు అని అనుకుంటుంది ఓకే సో వాళ్ళు మ్యాక్సిమం మీకు ఏం చేస్తారంటే మీకు మంచి ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇది చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పేటప్పుడు మీలో చాలామంది ఏంటి మీకు ఎక్కువ కాల్ ఛార్జెస్ పడేటప్పుడు లేకపోతే డేటా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నప్పుడు మనలో చాలామంది పోర్టే చేస్తూ ఉంటారు ఓకే పోర్ట్ డైల్ చేస్తే ఆటోమేటిక్ మన కస్టమర్ కేర్ నుంచి ఒక ఫోన్ వస్తుంది మాకు ఈ నెట్వర్క్ నచ్చలేదు వేరే నెట్వర్క్లో మాకు మంచి ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్తే వాళ్ళే దానికి తగ్గట్టు అంటే వేరే నెట్వర్క్ వాళ్ళు ఏ ఆఫర్ అయితే ఇస్తారో అదే అలాంటి ఆఫరే మీకు ఈ నెట్వర్క్లో కూడా ఇస్తారన్నట్టు ఓకే సో ఇదంతా మాకు తెలుసు అని అంటున్నారా సో మీకు తెలిసినా కూడా చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు తెలిస్తే మీరు వేరే వీడియో చూడండి దీనిలోనే సో నేను ఏం చేశానంటే నిన్న నైట్ పోర్ట్ కొట్టేశాను ఒక కాల్ మాట్లాడాను ఎయిర్టెల్లో నాకు ఏంటంటే అరగంట మాట్లాడితే 30 మినిట్స్ మాట్లాడితే 30 రూపీస్ కట్ అయ్యాయి సో నేను పోర్ట్ చేశాను పోర్ట్ చేస్తే నాకు ఇవాళ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీకు ఒక 2 ఆఫర్స్ చెప్తారు అంటే ఫస్ట్ వాళ్ళు మీతో తక్కువ ఆఫర్స్ చేయించడానికి అంటే మేము ఏంటి నిమిషానికి 30 పైస పడే విధంగా తర్వాత వచ్చేసి ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ 10 పైసా పడే విధంగా ఆఫర్ ఇస్తాం కావాలని అడుగుతారు సో మనం ఏం చేస్తామంటే మిగతా ఆఫర్స్ గురించి అడగకుండానే దానికే కమిట్ అయిపోతూ ఉంటాం సో అలా కమిట్ అవ్వకుండా లేదు మిగతా నెట్వర్క్ వాళ్ళు ఇంకా చాలా మంచి ఆఫర్స్ ఇస్తున్నారంటే ఇంకొక ఆఫర్ కూడా అని చెప్తారు లేదు నాకు ఇది కూడా వద్దు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయో ఆ బెస్ట్ ఆఫర్ అనేది అంటే మనకు ఎక్కువ యూజ్ అయ్యేది లాస్ట్లో చెప్తారన్నట్టు ఓకే సో మనం ఏంటంటే కాల్ వాళ్ళకి లాస్ట్ వరకు బార్గెన్ చేస్తూ ఉండాలన్నట్టు ఓకే సో లాస్ట్ వరకు ఇప్పుడు అంటే మీకు లాస్ట్ ఆఫర్ ఏంటి అంటే దీనిలో 399 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు డైలీ 1 GB ఎయిర్టెల్లో కూడా అన్లిమిటెడ్ కాల్స్ ఓకే సో జియో లాగానే ఉంది కదా ఇది కూడా ఓకే సో ఎవరికైతే జియో సిగ్నల్ ఉండదో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా పోర్ట్ డైల్ చేయాలని నేను చెప్తాను చూడండి సో ఫ్రెండ్స్ పోర్ట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ మొబైల్లో మెసేజ్ ఓపెన్ చేయండి మెసేజ్ పంపించేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 దగ్గర ట్యాప్ చేసి 1900 టైప్ చేయండి ఓకే సో మీలో చాలామంది తెలిసే ఉంటుంది ఇక్కడ 1900 కింద మనకి ఇక్కడ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ అని చూసారా ఇక్కడికి వచ్చేసి మీరు పోర్ట్ అని క్యాపిటల్లో టైప్ చేయండి ఓకే సో పోర్ట్ POORT అని పోర్ట్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఓకే మీ మొబైల్ నెంబర్ ఏదో ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ని ఇలా డైల్ చేసి వాళ్ళకి సెండ్ చేసేసారనుకోండి మీకు వెంటనే ఏమవుద్దంటే ఒక మెసేజ్ వస్తుంది ఓకే 1 మినిట్లో మీకు పోర్ట్కి సంబంధించి ఒక మెసేజ్ వస్తుంది తర్వాత ఇంకొక మెసేజ్ కూడా వస్తుంది ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని ఒక మెసేజ్ వస్తుంది సో అదే రోజు లేదా నెక్స్ట్ డే మీకు కంపల్సరీ ఎయిర్టెల్ నుంచి కాల్ వస్తుంది మీరు చెప్పేయండి డైరెక్ట్ ఫ్రాంక్ ఏంటంటే మాకు ఈ ఆఫర్ మీరు ఇచ్చే ఆఫర్స్ మాకు నచ్చట్లేదు వేరే దాంట్లోకి వెళ్ళిపోతామంటే వాళ్ళే మీకు 3 ఆఫర్స్ చెప్తాడు లాస్ట్ ఆఫర్ నేను ఇప్పుడు చెప్పింది 400 రూపీస్ది అది ఏదైతే ఉందో అది రీఛార్జ్ చేసుకుంటే ఆరాంగా మనం ఏంటంటే డైలీ 1 GB డేటా ప్లస్ డైలీ అన్లిమిటెడ్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు ఓకే సో మీరు డైరెక్ట్ స్టోర్లోకి వెళ్ళారనుకోండి ఓకే అంటే మీరు ఏదో రీఛార్జ్ చేసుకున్న దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఇటువంటి ప్లాన్స్ ఉండవు మీరు అనుకుంటున్నారేమో మీరేంటంటే మా వేరే డైరెక్ట్ ఇదంతా పనిచేసే బదులు డైరెక్ట్ రీఛార్జ్ చేసే షాప్ వాడి దగ్గరికి వెళ్ళేసి మనం చెప్పేసినా లేకపోతే పేటీఎంలోకి వెళ్ళి చూసినా లేకపోతే ఏదైనా మనకు యూజ్ అయ్యే సూట్ అయ్యే ఎయిర్టెల్ యాప్ ఉంటుంది కదా యాప్లోకి వెళ్ళి చూసినా అంటే వాళ్ళు అక్కడ చూపించారు మీకు ఓకే ఇది ఎవరికి అంటే ఓన్లీ ఎవరైతే పోర్ట్ చేసుకుంటారో అటువంటి కస్టమర్స్కి మాత్రమే అన్నట్టు సో మనం కంపల్సరీ పోర్ట్ చేసుకోవాలి
లేదు నాకు జియోనే బాగనిపించింది, నేను జియోతోటే సాటిస్ఫై అయ్యాను, జియోనే మంచి మంచి ఆఫర్స్ ఇస్తుంది అంటే చూడండి, దానికోసం మీరు jio.com అనే సైట్లోకి వెళ్ళండి. కాకపోతే మీరు ఇక్కడ ఏమో ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీరు కొత్త సిమ్ తెప్పించుకోవాల్సి ఉంటుంది. దానికోసం చూడండి, మీరు ఈ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గెట్ జియో సిమ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఒక కొత్త సిమ్ని మీరు మీ ఇంటికి తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అప్పుడప్పుడు కొంచెం సర్వర్ డౌన్ ఉంటుంది, అయినా కూడా కొంచెం సేపు అయిన తర్వాత ట్రై చేయండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రెస్ చేస్తే వచ్చేసింది, వచ్చిందా? వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బుక్ నౌ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, దానికంటే ముందు మీరు ఏం చేయాలి సార్, మీ మొబైల్లో ఉండే జియో సిమ్ని తీసేసేయండి. మీ మొబైల్లో ఉండే మై జియో యాప్స్ ఉంటాయి చూసారా, మై జియో యాప్స్ని మొత్తం తీసేయండి, అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే ఒక మీ మొబైల్కి ఓటీపీ రావడానికి ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అంటే ఇష్టం ఇంతకుముందు ఇచ్చినా కూడా ఏం కాదు, లేకపోతే వేరే ఏదో ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అడ్రస్ అడుగుద్ది, ఆ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్ వీళ్ళు తొందరలోనే అంటే ఓ 2-3 రోజులు 4 రోజులలో మీకు కొత్త జియో సిమ్ పంపిస్తారు. మీరు మీ మొబైల్లో జియో సిమ్ని ఇన్సర్ట్ చేసుకొని మీ పక్కకు అక్కడ మొబైల్ షాప్స్ ఉంటాయి కదా, అంటే జియో సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి సేమ్ 99 తర్వాత వచ్చేసి 309 దేదనాదన ఆఫర్ యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, లేదు నాకు ఇది కూడా వద్దు అంటే నేను చూడండి, నాకు అసలు ఈ మొబైలే లేదు, 4G మొబైలే లేదు అని అనుకున్నప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఏది? మన ఈ JioFi. ఓకే, ఈ JioFiలో కూడా మనకు మంచి ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు ఈ 2000 పెట్టుకోవాలి, కాకపోతే దీనికి 2000 పెట్టుకుంటే దీనిలో కూడా మనకు వాళ్ళే సిమ్ ఇస్తారు, వాళ్ళే 99 బిట్ రీఛార్జ్ చేస్తారు, వాళ్ళే ఏదో ఒక ఆఫర్ కూడా ఇస్తారు అన్నట్టు. ఓకే, సో ఇది కావాలంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే జిఎస్టీ ప్లాన్ అని నడుస్తుంది, సో ఆ జిఎస్టీ ప్లాన్కి సంబంధించి కూడా వాళ్ళు మీకు ప్యాకేజ్ చెప్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.